I think so. My voice is audible now. Ranjini Naidu, I don't know. Hi, Andy. Raj, hi. Shannu, hi. Induk Shannu, question mark. Wait, no. Tejasvi, Teju 5, hi. Gupta Karthikeya, hi. Yeah. Looking cute. Thank you, Shrikar. Hi, Ariana. Hi, Sindhu. How are you? వచ్చేసానండి లైవ్కి. ఎవరిది? ఒకసారి లైవ్ జాయిన్ చేయొచ్చుగా మేడం. నరేష్ గారు లైవ్లోకి అయితే వచ్చాను కదండి. ఐ ట్రై టు యాడ్ అండి, తప్పకుండా. సో అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్. ఏం లేదు, రీసెంట్గా నేను ఇల్లు మారడం, కొన్ని పర్సనల్గా కొన్ని యూనో ఈ కోవిడ్ అని భయపడడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో రీసెంట్లీ ఐ హ్యావ్ గాట్ వ్యాక్సినేటెడ్. నాకు 2 డోసెస్ అదృష్టం నాది. నేను ఫస్ట్ అందరూ 18 ఇయర్స్ వాళ్ళకు కూడా అన్నప్పుడు కూడా నేను వెళ్ళి చేయించేసుకున్నాను. సో రీసెంట్లీ ఐ గాట్ వ్యాక్సినేటెడ్ అండ్ లైక్ ఇంతక దెర్ ఇస్ లైక్ ఓన్లీ వన్ థింగ్, మీరు వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకి ఒక 60 డేస్ వరకు డొనేట్ చేయలేరు. సో మీలో ఎవరైనా సరే వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి వెళ్తున్న వారు, మీరు బాగా హెల్తీగా ఉండి మీ హిమోగ్లోబిన్ లెవెల్ మీ బాడీలో కరెక్ట్గా ఉంటే ప్లీజ్ కుదిరినంత వరకు మీకు ఓకే అనిపిస్తే కనుక కొద్దిగా బ్లడ్ డొనేట్ చేసి వెళ్తే. రిక్వైర్మెంట్ ఇప్పుడు చాలా అవసరం ఉందండి సొసైటీలో బ్లడ్ కావాల్సిన వాళ్ళు. సో ఆ బ్లడ్ ఒకరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా చిన్న ప్రయత్నం. నేను డొనేట్ చేయొచ్చు, బట్ నా బాడీలో హిమోగ్లోబిన్ చాలా తక్కువ. నేను అండర్ వెయిట్ బేబీని, సో నేను ఎంతైనా వెయిట్ పుట్ ఆన్ అవ్వను. సో దేవి యొక్క ప్రయత్నం అండ్ జస్ట్ తర్వాత తను ఇనిషియేటివ్ తీసుకుని నన్ను అందులో ఇన్వాల్వ్ చేయడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ లైవ్ చూసిన వాళ్ళలో ఒక్కరైనా అలా చేసినా కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ. అండ్ ఐ కెన్ ఇమాజిన్ లాస్ట్ ఇయర్ నాకు కావాల్సిన వాళ్ళు లైక్ బ్లడ్ కావాలి అన్నప్పుడు నేనే హాస్పిటల్ చుట్టూ తిరిగి గ్రూపులలో మెసేజ్ పెట్టి ఎవరి దగ్గర ఒక్క దగ్గరన్నా బ్లడ్ దొరికితే బాగుండు, దేవుడు ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని అనుకున్న రోజు ఉంది నా లైఫ్లో. సో అలాంటి రోజు ఒక్కరికన్నా మనం బ్లడ్ డొనేట్ చేస్తే అలాంటి రోజు వాళ్ళు స్కిప్ చేస్తారని నా ఫీలింగ్ అంతే. సో యా, ఐ లుక్ సో లేజీ టుడే. సండే ఫండే ఫండే కూడా ఏం లేదు, స్టేయింగ్ ఎట్ హోమ్, ఈటింగ్, స్లీపింగ్, వాచింగ్ నెట్ టీవీ చూడడం అండ్ రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యా, ఇల్లు సదురుకోవడం. ఏదో జరుగుతుందండి లైఫ్. సీరియస్లీ ఐఎమ్ సో గార్జియస్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలామంది లైవ్కి రండి 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 అని రిక్వెస్ట్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హ్యాస్ లైక్ చాలామంది చాలా ఇష్టపడుతున్నారు. ఐ విల్ బి లైక్ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, నేను ఎంత లక్కీ ఇంతమంది నా గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లక్ మహబూబ్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ మహబూబ్. ఆగు నేను లైవ్లోకి తీసుకుంటా కుదిరితే. అరే ప్లీజ్ కమ్ రే, కమ్ టు లైవ్. మహబూబ్ ఇస్ లైవ్ అండ్ సో వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారా అండ్ రెగ్యులర్ గా స్టీమ్ తీసుకోండి. హలో మహబూబ్, వాట్స్ అప్? నేను మణికొండ వచ్చేసా తెలుసా, ఐ యామ్ వెరీ నియర్ బై టు యు. నువ్వు మణికొండ వచ్చావు నాకు చెప్పండి కూడా చెప్పరా? సో ఏం చెప్పాడు, వాట్స్ అప్? నేను లేదని కూడా లేకోలేదు ఇంకా. Hey guys, what's up? How are you all? అరేనా వ్యాక్సినేటెడ్ చేపించుకున్నావా? ఏంటది రంజాన్ స్పెషల్? చాలా అనుకున్నా, బట్ మమ్మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఈ కోవిడ్ సిచ్యువేషన్, ఈ పాండమిక్ ఇదంతా మైండ్ లో పెట్టి సింపుల్ గా అడౌట్ లేకుండా సింపుల్ చేసుకున్నా. ఇంకేం సంగతులు? ఒక ఇనిషియేటివ్, జస్ట్ ఒక అవేర్నెస్. ఇప్పుడు చేయించుకుంటాం కదా కోవిడ్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ చేయించుకునే ముందు ఫస్ట్ వ్యాక్సిన్ చేసి చేయించుకున్న తర్వాత బ్లడ్ డొనేట్ చేయలేమన్నమాట. దీని వల్ల బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, డైలీ డయాలిసిస్. నాకు ఐడియా లేదు తలసాని పేషెంట్ అని, అది నాకు యాక్చువల్లీ సారీ అవేర్నెస్ లేదు, బట్ ఐ జస్ట్ గెట్ ఇన్ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. సో బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత బ్లడ్ డొనేట్ చేయలేరు. సో ఎవరైతే ఉన్నారో హెల్తీగా ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ తర్వాత చేయించుకుంటే ఒక 60 డేస్ వరకు ఎవరికైతే అవసరం ఉందో ఆ బ్లడ్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఒక్కసారి ప్లీజ్ మన వాళ్ళకి చెప్తే. అది మంచి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆర్యానా షేర్ చేస్తుంది. అంటే ఎవరైతే వ్యాక్సినేటెడ్ చేయించుకోబోతున్నారో
మీరు ఇఫ్ యు ఆర్ హెల్దీ ఎనఫ్ ప్లీజ్ మీరు బ్లడ్ ని డొనేట్ చేయండి. అది ఏంటంటే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ చేయించిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 మంత్ మనం ఏం డొనేట్ చేయలేము. ఇంకోటి వ్యాక్సినేట్ చేయించిన తర్వాత చెప్తున్నాను కొంతమంది ఒక బాడీ పెయిన్స్ కానీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో మనం కూడా అంత హెల్దీగా ఉన్నాం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సినేట్ అవ్వడం, జాగ్రత్తగా ఉండడం. బట్ ఇది అనేది చాలా మంచి పాయింట్ అని చెప్పింది. మన వల్ల వేరే వాళ్ళు హెల్ప్ అయ్యింది. ఇప్పుడు నేను చూశాను నా సిచ్యువేషన్స్ బయట, నా ఫ్రెండ్స్ కి వేరే ఫ్యామిలీ మెంబర్స్ కి హాస్పిటల్స్ లో దగ్గర నుంచి చూశాను. హారిబుల్ గా ఉంది సిచ్యువేషన్, హారిబుల్ గా ఉంది. మా దగ్గర కూడా జరిగింది, బయటికి కొన్ని చెప్పుకోలేము, టెన్షన్. నీకు కూడా తెలుసు నాకు, నీలా ఏం జరిగింది రీసెంట్ గా లైఫ్ లో, నీ ఫ్యామిలీలో. సో వేరే వాళ్ళకి ఇది రావద్దు అని అనుకుంటాను కదా. గైస్ ఇప్పుడు అంటే అందరు చాలా మంది ఇప్పుడు లాక్డౌన్ పెట్టినా తిరుగుతున్నారు, మాస్కులు పెట్టుకోవట్లేదు. అంటే మా దగ్గర వాళ్ళకి మాకు బాగా కావాల్సిన వాళ్ళకి అయింది కాబట్టి మాకు ఆ సీరియస్నెస్ అర్థమవుతుంది. సో మేము ఎక్కడికి వెళ్ళినా మాస్క్ యూజ్ చేస్తున్నాం, శానిటైజర్ యూజ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను, నా దగ్గర బ్యాంకులో అంటే ఆల్మోస్ట్ ఒక 10 డేస్కి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేనైతే ఇంట్లో కూర్చుని పడుకుంటున్నా హ్యాపీగా వర్కౌట్ చేస్తున్నా. సో మీరు కూడా ప్లాన్ సంథింగ్ వాట్ యూ కెన్ డూ అట్ హోమ్, బయటికి రాకుండా ట్రై చేయండి అట్లీస్ట్ ఒక 10 15 డేస్కి. పేరెంట్స్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉండిద్ది మనం తట్టుకోగలం, బట్ పెద్దవాళ్ళు. ఇంకోటి థర్డ్ వేవ్ అంటున్నారు, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుందంట. సో ప్లీజ్ బయట సిచ్యువేషన్ అయితే హారిబుల్గా ఉంది, జస్ట్ టేక్ కేర్. అంటే మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి గైడ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ వచ్చినా వాళ్ళకి చెప్పండి. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఎగ్స్ తింటామో లేకపోతే ఇమ్యూన్ బూస్టర్స్ తింటామో ఫ్రూట్స్ తింటామో ఇలాంటివి చేయండి. సో అంటే ఈ సిచ్యువేషన్ ఎలాంటిదంటే మనం అందరం కలిసి హ్యాండిల్ చేస్తే రికవర్ అయిపోతాం, అందరం బయటపడతాం. మనం అక్కడే కాకుండా ఏముందిలే ఇది అన్ని లైట్ లైట్ గా ఉన్నాం అనుకో, ఇంకా ఎక్కువ అయింది, ఇంకా ప్రాబ్లం అయింది. ఇప్పుడు చూడు, లాస్ట్ టైం కరోనా వైరస్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అందరు ఎంత సీరియస్ లేము, లాక్డౌన్ పడినా ఒక 5 6 మంత్స్ చిల్ ఉన్నారు అందరు. ఇప్పుడు చూడు ఎంత సీరియస్ ఉంది సిచ్యువేషన్, ఎంత మంది ఎఫెక్ట్ అవుతున్నారు. పర్ డేకి 1 లాక్ ప్లస్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ఎవరు అన్న వినేవాళ్ళం, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా నాకు పాజిటివ్ నాకు వచ్చింది పాజిటివ్ వచ్చింది అంటున్నారు అందరు. అందరికి తెలిసిన వాళ్ళకి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతున్నాయి. అంతవరకు ప్లీజ్ ప్లీజ్ తెచ్చుకోకండి. బెడ్స్ దొరకట్లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ దొరకట్లేదు, వెంటిలేటర్స్ దొరకట్లేదు. అవి మళ్ళీ మెడిసిన్స్ ఉండే కదా పాజిటివ్ వస్తే, ఆ మెడిసిన్స్ దొరకట్లేదు. ఏమంటున్నా అంటే అంతవరకు తీసుకెళ్ళకండి. అంతవరకు మన ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం, పెద్ద పని చేయాల్సింది ఏం లేదు. ఇంకోటి మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ ఏం కాదు. అంతా ఇంకా చింపేసి సంపాదించేసి నెలలో అయితే ఏం కాదు కదా. జస్ట్ ప్లీజ్ అందరూ సేఫ్ గా ఉండు. అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ ఓ డాక్టర్ అప్పుడు ఉంటుంది చూడు పెయింట్. ఒకవేళ డబ్బులు ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం అన్నది ఇంకా హారబుల్ ఉంటది. సో యాజ్ మన చేతి లో ఉన్నంత వరకు మనం సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హలో ఎవ్రీవన్, అరే అందరు మెసేజ్లు పెడుతున్నారు. హాయ్ హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? స్టే హోమ్, స్టే సేఫ్, శానిటైజర్, మాస్క్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అరే చూడండి పెద్ద, అంటే నేను ఏం చెప్తున్నా అంటే సెలబ్రిటీస్ దే టేక్ ఎవ్రీ ఆల్ ప్రికాషన్స్, అందరు ప్రికాషన్స్ తీసుకుంటారు, అందరు వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. మనం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనం తిరుగుతూ ఉంటాం, మనం చిన్న చిన్న పనులు మనం చూసుకుంటాం, మనకి ఎఫెక్ట్ అయితే హ్యాండిల్ చేయలేము కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇంకోటి ఎలా ఉంది తెలుసా, సడన్ గా లంగ్స్ పాడైపోతున్నాయి, సడన్ గా ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలా వచ్చేసింది సడన్ గా, అంత సీరియస్ అయిపోతున్నారు. నా క్లోజ్ నా ఆఫీస్ ఫ్రెండ్ కే చాలా సివియర్ అయిపోయింది సిచ్యువేషన్. రోజు నాకు ఎంత మంది పంపిస్తున్నారు, నా అన్న బాగాలేదు, అన్న మా సిస్టర్ కి బాగాలేదు, అన్న మా బ్రదర్ కి బాగాలేదు, స్టోరీస్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది లిటరలీ. ఎంత మంది ట్యాక్స్ చేస్తున్నారు. ప్లీజ్ గైస్ ప్లీజ్, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా సీరియస్ సిచ్యువేషన్. మీరందరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆర్యాన చెప్పినట్టే ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్, మీరు వ్యాక్సిన్ చేయించుకోబోతున్నారైతే ప్లీజ్ మీరు బ్లడ్ ని డొనేట్ చేయండి, అది తప్పకుండా వేరే వాళ్ళకి హెల్ప్ అయింది. అండ్ ఎవరైతే రికవర్ అయి ఉన్నారో వాళ్ళు ప్లాస్మా ఇవన్నీ ఉన్నాయి, హెల్ప్ చేయడానికి ట్రై చేయండి.
అంటే మన హ్యుమానిటీ ఇప్పుడే చూపించగలం. డబ్బులు అయితే మనం ఎంతవరకు ఇవ్వగలమో తెలియదు కానీ, బట్ మన బ్లడ్ మన వేరే వాళ్ళకి మనం ప్రాణం పోసింటుంది, దానికంటే పెద్దదేమని చెప్పండి. అంతే అంతే, సూపర్ అరే, సూపర్ ఇనిషియేటివ్. నువ్వు లైవ్ వచ్చిన తర్వాత నేను వెంటనే జాయిన్ అయిన తర్వాత నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది. గుడ్ ఇనిషియేటివ్ షీటుక్, అంటే మనం చెప్తేనే అర్థమవుతాయి కొన్ని. మనల్ని చూసే వాళ్ళు ఉంటారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఏముంది, మనల్ని చూసి ఒక 10 మెంబర్స్ వాళ్ళు హెల్ప్ చేసినా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యింది కదా. చాలా ఫీల్ డొనేట్ చేయలేను, బ్లడ్ తక్కువ నా బాడీలో, సో ఒక్కరన్నా వెళ్ళి చేశారనుకో, దట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ కదా. హాయ్ స్వరూప్, హాయ్ హాయ్ ఎవ్రీవన్, అందరికి హాయ్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చేసిన వాళ్ళందరికి. హాయ్ గైస్, హాయ్. త్వరలో డు విజిట్ హోమ్, విల్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్. అరేనా మటన్ వండుదా అన్నా, ఇంకా వండలా. పక్కా వండుతా, కూడా అడిగి నల్లి బిర్యానీ కావాలి. అండ్ అఖిల్ ఐఎమ్ సో సారీ, మొన్న మెసేజ్ కాల్ చేసి బిర్యానీ చేయమని, ఇల్లు షిఫ్ట్ అవుతున్నా అని చెప్పిన, అందరికి కలిపి ఒక పార్టీ ఇస్తాను. వెయిటింగ్ వెయిటింగ్. అరే మాట్లాడలేదు మాకు, నీకు నాకు 2-3 కిలోమీటర్స్, నీకు నాకు సోహిల్ 2 మినిట్స్, నీకు నాకు హారికాకి 2 కిలోమీటర్స్, అందరం ఇక్కడే ఉన్నాం. మణికొండ బ్యాచ్ చెయ్యం మనం, అవినాష్ ఇక్కడే ఉన్నాడు, అందరం అయితే అందరం దగ్గర. హారిక సోహెల్ నేమ్, సోహెల్ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుండి 8 మినిట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎనీ టైం ఆర్యానా, ఎనీ టైం. హే మెహబూబ్ ఫ్యాన్ పేజెస్ అందరికి హాయ్, మెహబూబ్ సపోర్టర్ తెలిసి ఆర్యానా ఫ్యాన్ పేజెస్ అందరికి హాయ్, సోహెల్ ఫ్యాన్ పేజెస్ అందరికి. మీరు ఏఎస్ఎం ఏఎస్ఎం అనే ప్రతి ట్యాగ్ చూస్తాను నేను, కొన్ని పిక్చర్స్ చూసి అదే మేము ముగ్గురం ఫస్ట్ నుంచే మేము కనెక్ట్ అయి ఉన్నాం, మన ముగ్గురం పక్క పక్కనే కూర్చునే వాళ్ళం ప్రతిసారి. ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఎన్ని మేకవర్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడిట్స్ ఆల్ ఫ్యాన్ పేజెస్, వి లవ్ యూ ఆల్. మీ ఎడిట్స్ అయితే, నా వీడియోస్ నేను ఎడిట్ చేస్తాను, నాకు తెలిసి ఎంత టైం పట్టిద్ది ఏంటి అని. సో మీరందరూ ఆ బిగ్ బాస్ సీజన్స్ లో నుంచి తీసి ఎడిట్ చేసి మళ్ళీ వేరే సౌండ్స్ యాడ్ చేసి మీ ఎఫర్ట్స్ కి అయితే థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి లవ్ యూ. బాబు కార్తికేయ వాట్సాప్ డిఫెండర్ వాట్సాప్, హౌ ఆర్ యూ బ్రో? సోయానా యాడ్ సోహెల్, ముగ్గురిని యాడ్ చేయగలమా? ఒకసారి చూడు, యాడ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, ఒకసారి చూడు. ఇప్పుడే మాట్లాడా సోహెల్ తో. ఉప్పు ఫోన్ వచ్చేది నిద్ర లేదు, లేదు వర్కౌట్ చేస్తున్నాడు ఇందాక. బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పుడే లేచా, తినలేదు ఇంకా, ఫేస్ కూడా వాష్. ఏంటది ఎన్నింటి క్లాస్? డైట్ ఫుడ్ తింటున్నావా? ఏంటి ప్లాన్ చేసుకొని లైవ్ చేద్దాం అంటున్నా? పక్కాగా పక్కా, వీటి లైవ్ ఆగు ఒక్క నిమిషం ఆగు, అన్ప్లాన్డ్ బాగుంటాయి. మాట్లాడుతుంది మీ ఫ్రెండ్స్ తప్పుడు. హలో అండి, హాయ్ ఆర్యానా గారు, హాయ్ అండి. డాన్ని చూపించిన ముగ్గురు
हेलो डॉन, एक मिनट टी शर्ट डाल के एक बार खा ले। कल मुझको नेट चले मंटा, मुझको नेट चले मंटा। आज ये चु आर्याना है, एक बार टी शर्ट डाल के आते रे, मेरे फ्रेंड्स ज्वाइन हो रहे तो डेली। डॉन ही चुप मना रहे, डॉन ही करूँ ना అంతా కొంచెం చేంజ్ చేపిస్తున్నా మళ్ళీ. ఎందుకు రీసెంట్ గానే కదా చేంజెస్? చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏం లేవు. డాన్ డాన్ వాట్స్ అప్ త్రీ మెంబర్స్ ని యాడ్ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ 3 4 యాడ్ అవుతారు, మరి నాకైతే ఆప్షన్ లేదు యాడ్ చేసేది. 12 సెట్ చేసుకోవాలి. వర్కౌట్ చేసాడు, ఇప్పుడే ఫ్రెష్ అవడానికి వెళ్తున్నాడంట. అన్నాడు నువ్వు రారా బాబు అంట. అన్నయ్య పెద్దవి అని హాయ్ చెప్పు, పేదవాణి. హాయ్ హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్క తిన్నావు? అక్క తింటుంది ఇంతే తినేది. వచ్చాడు 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 వచ్చేసాడు. రిక్వెస్ట్ పెట్టేసాడు. సోహిల్ అన్న వచ్చేసిండు. మేము అన్న గుంటూరు మీద. ఏ సోహిల్ ఏమ్రా ఏం చేస్తురు? అరే ఇప్పుడే స్నానానికి పోతున్నారా? పోతుంటే మీరు ఫోన్ చేసిర్రా లైవ్ రమ్మని. స్నానం చేస్తావా? సండే రా. అరే ఈరోజు సండే మర్చిపోయిన వారా? నువ్వు ఏ మనసులో ఉన్న మాట చెప్పేసిన వీడు అంకుల్ గారు లెక్క అయిపోతా నీ 30 సంవత్సరాల దగ్గర దగ్గర అని. అరే వద్దే నీ దండం పెడతా. అరే అన్న మనోడికి చెప్పు. అదు మహబూబ్ గారు ఏ చేయమని చెప్పుకున్నాడు తెలుసా నాకు? బిగ్ బాస్ హౌస్ లో 24 అని చెప్పుకున్నాడు. ఆడికి 27-28 ఇయర్స్. ఆనికి నిజం అనుకుంటారా? వీడు కావాలని చేస్తాడు, కావాలని రాజకీయ. అరే ఫిల్టర్స్ వస్తానేరా, ఏదో పడతానే చుక్కలు. నేను ఎందుకు చెప్తాను రా అబద్ధం ఏజ్ గురించి? అమ్మ దొంగ అను 24 నాకు అప్పుడే డౌట్ వచ్చి. ఏ నేను 26 ఇప్పుడు, 25 లాస్ట్ ఇయర్, 26 ఇప్పుడు. అరే ఏమేమో ఉన్నాయి ఇలా. అరే సోహెల్ సోహెల్ ఆ నాకు ఒకటి ఒక హెల్ప్ కావాలరా. ఏం లేదు చెయ్యా చెయ్యా, ఏం లేదేం నేను చెయ్యా అన్నా కదా మళ్ళా. కావాలి నేను చెయ్యా నేను చెయ్యా ఇద్దరు సోహెల్ వచ్చారు. ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వ్యాక్సిన్ ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు వాళ్ళు బ్లడ్ డొనేట్ చెప్పు చెప్పు. వ్యాక్సినేషన్ కి వెళ్ళే వాళ్ళు వ్యాక్సిన్ అయిన తర్వాత బ్లడ్ డొనేట్ చేయలేరు అనమాట. ముందు ఎవరైతే హెల్తీగా ఉన్నారో బ్లడ్ డొనేట్ చేస్తే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి బ్లడ్ ఈజీగా అందుతుంది. ఓకే అది జస్ట్ వ్యాక్సినేషన్ కి వెళ్ళక ముందు కొద్ది బ్లడ్ ఎవరైనా డొనేట్ చేయగలిగితే సొసైటీకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, అవసరం ఉన్న వాళ్ళకి, ఓవర్ ఏజ్ వాళ్ళకి. డన్ చెప్పురా. డన్ విన్నావరా? అసలు విన్నావరా? కాదు అది బ్లడ్ డొనేట్ చేయమంటుంది కదా. అదే అరే నువ్వు అవే వ్యాక్సినేషన్ తర్వాత బ్లడ్ డొనేషన్ చేయలేము. స్పాన్ కట్
అది అది వ్యాక్సినేషన్ చేయించినారా బ్లడ్ లో ఏం చేయాలి అది తీసుకొచ్చి నీకు ఇస్తా అంటున్నానే అరే ఏమంటురా భయ్ అదే కదా వ్యాక్సిన్ కెళ్ళక ముందురా ఏ ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకుంటారా చేయాలి అంటున్నావు ఆ నేను అదే వ్యాక్సినేషన్ అవక ముందు బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది సో మీరు వ్యాక్సినేషన్ ఎవరైనా చేయించుకుంటున్నారు కొంచెం హెల్దీగా ఉందంటే బ్లడ్ డొనేట్ చేయండి ప్లీజ్ దిస్ ఇస్ వాట్ దే వాంట్ ఓకే ఆర్జే చేతు అన్న వచ్చాడు పని పాట లేదా ఎందుకు వచ్చాడు కింద మీద ఊపు ఆర్జే అన్న తోపు మరి నేనేది బిస్కెట్ అన్న కోకో కోలా పెప్సీ మా సోయల్ అన్న సెక్సీ రంజాన్ కి పంపించచ్చు నీకు తీసుకురావడానికి మళ్ళీ ఎవరికైనా ఏమైనా ఉంటే అది కూడా కరెక్ట్ యా బట్ ప్లీజ్ ఈసారి ప్లీజ్ పంపించరా నాకు కొద్దిగా అరే మీరిద్దరు ఉన్నారే అరే నాకు ఫిట్ తల మీద అది అందరు ఎలా ఉన్నారు ఆపండ్రా అంట ఏ ఆపండ్రా ఆయన కాజా ఏంది ఆపను ఇట్లనే ఉంటాం ఏం అత్తం లైవ్ ఆపం ఆప ఆప గుంటూరు మిర్చి అప్డేట్ గుంటూరు మిర్చి అప్డేట్ ఏంటంటే గుంటూరు మిర్చి షూట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న 2 ఎపిసోడ్స్ అయితే రెడీగా ఉన్నాయి కొంచెం ఈ లాక్డౌన్ అయిపోతే డబ్బింగ్ చెప్పేస్తే 2 ఎపిసోడ్స్ వచ్చేస్తాయి ఇది నేను కూడా మీ అందరిలాగే వెయిట్ చేస్తున్నా మన సోహెల్ గారిది కూడా షూట్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయింది సెకండ్ షెడ్యూల్ కోసం వెయిటింగ్ ఆగు అది ఇంతవరకు అయితే చెప్పగలను ఇంకేంటి విశేషాలు అరే తెలంగాణ పడతానే తెలుసు అనుకున్నా నువ్వు కొంచెం లైట్ వైపు పెట్టొచ్చు కదా ఫేస్ కనబడలేదు నీది ఆ ఒక్క నిమిషం బాల్కనీ బాల్కనీకి రా మా ఇంట్లో లైట్లు లేవు మేము లేవు లైట్ పైసలు లేవు లైట్లు కొనడానికి పైసలు లేవు ఎంత కనిపిస్తున్నాయి జిగల్ జిగల్ లైట్లని ఏం సంగతి అరే మా ఇంట్లో కూడా గడ్డి ఉందిరా గడ్డి ఉందా గడ్డి ఉంది మీ ఇంట్లో కూడా గడ్డి ఉంది చెప్పండి అరే అమ్మో ఫిల్టర్ ఘోరంగా ఉంది అయ్యా అయ్యా దిస్ ఇస్ పర్ఫెక్ట్ లవ్ యూ జిందగీ లవ్ మీ జిందగీ ఎవడన్నా నెగిటివ్ కామెంట్ ఎవడన్నా నెగిటివ్ కామెంట్ కడితే ఈరోజు చేసేస్తారా మంచి మూడ్ లో ఉన్నా చేసేద్దాం అరికేద్దాం అనుకుంటున్నా ఇంకేంటా బ్రేక్ఫాస్ట్ అయిందా అందరిది ఎవడు ఆగురా నేను ఒక్క నిమిషం నెగిటివ్ కామెంట్ చూస్తున్నా నాకు మస్తు ఇష్టం నాకు నాకు లేదు నేను డేంజర్ గా నేను ఇప్పుడు మహబూబ్ భయ్యా యూఆర్ లుకింగ్ సూపర్ ఓకే Thank you. Hi, I'm big fan of Sohel. Hi. Hi, Aryana Akka. Hi, Rupa. Hi. Negative comments వద్దండి నా మెసేజ్ చూస్తే హాయ్ అనండి ప్లీజ్ హాయ్ ప్రిన్సెస్ బై ఎవ్రీవన్ టు యు బోత్ మాషాల్లా ఆప్కు భీ ఈద్ ముబారక్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈద్ ముబారక్ అని ఎవరైతే పెడుతున్నారో అండ్ హాయ్ సోహెల్ అని చెప్పేసి ఎవరైతే పెడుతున్నారో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఐఎమ్ హియర్ ఓకే అందరికి హాయ్ 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 ఏసమన్ పెట్టినవారా నేనేం పెట్టలేదు ఆర్యానా యాడ్ చేసింది ఆసమ్ ఆసమ్ రది ఆసమ్ ఆస్ కాదు రా రే చి 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 మాట్లాడ
చైతు బ్రో వాట్సాప్ థాంక్యూ సో మచ్ చైతు నార్మల్ గా పెట్టినా రిప్లై ఇవ్వడం లే కాల్ మీ అమ్మ గంత ఇంగ్లీష్ రావట్లేదు వర్మ గారు సారీ అది వెళ్ళిపోయింది సారీ పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి ఎందుకండి ఆల్రెడీ మేము అదే పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలంటారా బరాబర్ నెగిటివ్ కూడా దీని కలిపి షోస్ ప్లాన్ చేద్దామా ప్లాన్ చేద్దాం చేద్దాం కార్తికేయ లెట్స్ ప్లాన్ సంథింగ్ మీరు ఒకసారి మా ఇంటికి వెళ్ళడానికి రండి ఆర్యానా కోరిక మేరకు ఒకసారి లంచ్ కన్నా డిన్నర్ కన్నా రావాల్సిందిగా కోరుకుంటున్నాను నేను రా మీ ఇద్దరు ఇన్వైట్ చేస్తున్నారా ఇప్పుడు ఇన్వైట్ చేసినావు ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారా చేయట్లేదు లేదా ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నారా లాక్డౌన్ అయిపోయినాక రండి అని నేను రాను నేను తీసుకొస్తాలే సంకలం రమ్మన్నప్పుడు నేను రావాలా రాను చెప్తున్నాను రాను ఐ డోంట్ కమ్ సీరియస్లీ విత్ స్కూల్ సహల్ ఫ్రమ్ విత్ స్కూల్ యు ఆర్ హి మై ఫ్రెండ్ స్కూల్ సెంటర్ కాలనీ C2187 కర్నాట్ డిస్ట్రిక్ట్ కమాన్పూర్ మండల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ముద్దు బిడ్డ అయ్యర్ సయ్యర్ సోహెల్ రియాన్ స్పీక్ వాస్ ఫేమ్ సయ్యర్ సోహెల్ నౌ డూయింగ్ వన్ సైన్ టు మూవీస్ అండ్ స్టిల్ ఐ only and I'll be like this if anybody gets it yeah my friends na phone lo charging 3% e undi my friends de mahendra royal ga first lo kuda vartunadu bye bye chudra nak nin chuste amma chalo stay safe take care nizanga unplanned ga chaala baagundi live please take care hum milenge kyunki hum bhi ab manikonda batch hai to zarur milenge ओके एक मुलाकात जरूरी है तो माशाल्लाह मिलेंगे मिलेंगे जल्दी मिलेंगे सो गाइस प्लीज स्टे होम प्लीज स्टे सेफ इतना अगर इतना कोई प्लीज